తెలంగాణ మున్సిపల్ బిల్లును గవర్నర్ నరసింహన్ వెనక్కి పంపించారు. బిల్లు మొత్తం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ఉందంటూ బిల్లులో పలు సవరణలు కోరారు. గవర్నర్ ఆదేశాల మేరకు సవరణలతో కూడిన ఆర్డినెన్స్ ప్రభుత్వం తీసుకొచ్చింది. తెలంగాణ మున్సిపల్ బిల్లును గవర్నర్ నరసింహన్ వెనక్కి పంపించారు. బిల్లు మొత్తం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ఉందంటూ బిల్లులో పలు సవరణలు కోరారు. గవర్నర్ ఆదేశాల మేరకు సవరణలతో కూడిన ఆర్డినెన్స్ ను ప్రభుత్వం తీసుకొచ్చింది. తెలంగాణ మున్సిపల్ బిల్లును గవర్నర్ నరసింహన్ వెనక్కి పంపించారు. బిల్లు మొత్తం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ఉందంటూ బిల్లులో పలు సవరణలు కోరారు. గవర్నర్ ఆదేశాల మేరకు సవరణలతో కూడిన ఆర్డినెన్స్ ను ప్రభుత్వం తీసుకొచ్చింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా కరస్పాండెంట్ కిరణ్ లైవ్ ద్వారా అందిస్తారు. కిరణ్, ఓవర్ టు యూ. ఈ మధ్యన కాలంలోనే రాష్ట్ర ప్రభుత్వం పంపించడం జరిగింది. అయితే ఇదే ఇదే నేపథ్యంలో జరిగినటువంటి పరిణామాలు ఏవైతుందో బిల్లును కూడా రాష్ట్ర గవర్నర్ పోల్లో పెట్టినట్టు తెలుస్తుంది. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో మన జరిగినటువంటి అసెంబ్లీ సమావేశంలో భాగంగా 18-19 తేదీల్లో ఈ చట్టానికి సంబంధించినటువంటి చట్టసభలో కూడా ఈ బిల్లును కూడా ఆమోదించడం జరిగింది. ఈ బిల్లు ఆమోదానికి సంబంధించినటువంటి గవర్నర్ కూడా పంపడం జరిగింది. అయితే దాంట్లో ప్రత్యేకంగా రాష్ట్ర ఎన్నికల సంఘానికి సంబంధించినటువంటి అంశాలు ఏదైతే మున్సిపల్ తేదీల్లో కావచ్చు లేకపోతే రాబోయేటువంటి ఎన్నికల తేదీలు ఏవైతే ఉన్నాయి ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. షెడ్యూల్ ఒకటి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయిస్తుందని ఆ కారణాలకు సంబంధించినటువంటి అంశంలో దానికి రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ఉందనుకోండి ఇక్కడికి గవర్నర్ కూడా పలు సవరణలు కోరినట్టుగా తెలుస్తుంది. దానికి సంబంధించినటువంటి అంశంలో రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడికి దీనికి సంబంధించినటువంటి ఆర్డినెన్స్ కూడా కొన్ని సవరణలు చేస్తూ మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆర్డినెన్స్ కూడా తీసుకొని రావడం జరిగింది. ఆ ఆర్డినెన్స్ లో ఏ అంశాలపైన సవరణలు కోరింది, ఏ అంశాలపైన సవరణలు తీసుకొచ్చింది రాష్ట్ర ప్రభుత్వం దానిపైన కూడా కొంత క్లారిటీ అయితే మరి కాసేపట్లో వచ్చే అవకాశం ఉంది. పూర్తిగా మొన్న జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ప్రత్యేకంగా తెలంగాణ మున్సిపల్ చట్టం 2019 కూడా బిల్లును సవరణలు తీసుకొచ్చినటువంటి ఆర్డినెన్స్ బిల్లు ఏదైతే ఉందో బిల్లును కూడా రాష్ట్ర ప్రభుత్వం చట్టసభలో ఆమోదించడం జరిగింది. ఇదే నేపథ్యంలో కొన్ని అధికారాలు ఏవైతే ఉన్నాయో కలెక్టర్లకు అధికారులు విశిష్ట అధికారులు కల్పిస్తూ తీసుకొచ్చినటువంటి నిర్ణయం మేరకు ఇక అంతేకాకుండా కొంతమంది ఉద్యోగుల తొలగింపు విషయంలో కూడా ఏదైతే హతాహారంలో భాగంగా పెట్టినటువంటి మొక్కలు పూర్తిగా ఎందుకు 85% మొక్కలు ఎండిపోతే కనుక ఆ మొక్కలు కూడా బ్రతకకుండా ఉంటే ఖచ్చితంగా వాటి బాధ్యత వహించినటువంటి అధికారులు ఎవరైతే వారిని సస్పెండ్ చేస్తామని కూడా చెప్పినప్పటికీ ఈ అంశాలన్నింటినీ కూడా రాష్ట్ర గవర్నర్ కూడా నరసింహన్ కూడా దీనిపైన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసినట్టుగా తెలిసింది. ఇదే నేపథ్యంలో ఈ అంశాలన్నింటినీ కూడా కొన్ని సవరణలు కూడా కోరినట్టుగా తెలిసింది. సవరణలు కోరిన నేపథ్యంలో దానికి సంబంధించినటువంటి అంశంలో కూడా పూర్తి స్థాయిలో ఈ అంశాలన్నింటినీ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన రాష్ట్ర ఎన్నికల సంఘంలో రాష్ట్ర ప్రభుత్వం జోక్యం ఉండకూడదనే దానిపైన కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కొన్ని సవరణలు కూడా తీసుకొని రావడం జరిగింది. దాని సవరణ కోరిన నేపథ్యంలో కొత్త ఆర్డినెన్స్ కూడా రాష్ట్ర ప్రభుత్వం తీసుకొని వచ్చింది. ఎందుకంటే అసెంబ్లీ ఇప్పటికే ప్రోగ్రామ్ నేపథ్యంలో ఈ అంశాలన్నింటినీ కూడా అంశాలన్నింటినీ కూడా రాష్ట్ర ప్రభుత్వం దానికి సంబంధించినటువంటి విశిష్ట అధికారాలు ఏవైతే ఉన్నాయో రాష్ట్ర ఎన్నికల సంబంధించినటువంటి విశిష్ట అధికారాలకు సంబంధించినటువంటి అంశంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఆర్డినెన్స్ కొత్త ఆర్డినెన్స్ లో ఎలాంటి సవరణలు కోరిందనే దానిపైన కూడా
కొంత క్లారిటీ అయితే రావాల్సి ఉంది. పూర్తి స్థాయిలో రాష్ట్ర ఎన్నికల సంఘంలో రాష్ట్ర ప్రభుత్వం జోక్యం ఉండకూడదని కొన్ని గవర్నర్లు నేపథ్యంలో ఈ అంశాలన్నింటినీ కూడా రాష్ట్ర ప్రభుత్వం కొన్ని గవర్నర్లు కూడా తీసుకుని ఆర్డినెన్స్ కూడా మరి కాసేపట్లో రాబోతుంది. అలా అందులో ఎలాంటి సవరణలు కోరిందనే దాని మీద కూడా కొంత క్లారిటీ అయితే వచ్చే అవకాశం ఉంది. హరిప్రియ, థాంక్స్ ఫర్ ది అప్డేట్స్ కిరణ్.